ఉదయం ఈ విశాల్ మార్ట్ చెక్ పోస్ట్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఈస్ట్ జోన్ లో నాతోటి పాటు జాయింట్ సిపి గారు రమేష్ రెడ్డి గారు అందరు సీనియర్ ఆఫీసర్స్ ఉదయం నుంచి ఈ ఫంక్షనింగ్ ఆఫ్ చెక్ పోస్ట్ ఎట్లా ఉంది ఇదికి ఒక ఇన్స్పెక్షన్ జరుగుతుంది మన లాస్ట్ 2-3 డేస్ లో కంప్లయన్స్ ఆఫ్ లాక్ డౌన్ ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది హైదరాబాద్ సిటీలో ఉదయం 9:30 నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్ జాయింట్ సిపి అడిషనల్ సిపి డిసిపి ఆల్ ఆఫీసర్స్ రిస్పెక్టివ్ జోన్స్లో తిరుగుతున్నారు మీ అందరికీ తెలుసు ఈ లాక్డౌన్కి అడ్వాంటేజెస్ బయటికి కనపడుతుంది నంబర్ ఈజ్ కమింగ్ డౌన్ నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ టైప్ ఆఫ్ మంచి కోఆపరేషన్ పబ్లిక్ నుంచి వస్తే తప్పకుండా నంబర్ విల్ కమ్ డౌన్ ప్రతి చెక్ పోస్ట్లో కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి విమెన్ ఆఫీసర్స్ కోసం ఒక సెపరేట్ మొబైల్ టాయిలెట్ కన్వీనియన్స్ రూమ్ ఒక బస్ కూడా తిరుగుతున్నారు బై రొటేషన్ తర్వాత మూవ్మెంట్ ఆఫ్ ఇసెన్షియల్ ఐటమ్స్ గురించి ఈ పాస్ ద్వారా ప్రతిరోజు ఇంపార్టెంట్ పెరిషబుల్ గుడ్స్ లేకపోతే అదర్ కన్స్ట్రక్షన్ ఐటమ్స్ ఎమర్జెన్సీస్ మెడికల్స్ ఈ అందరికీ పర్మిషన్ ఉంది నిన్న రాత్రి ఫిగర్ ప్రకారం ఆల్మోస్ట్ 8,000 పైన కేసెస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ లాక్డౌన్కి బుకింగ్ జరిగింది సిటీలో అండ్ ఆల్మోస్ట్ 7,000 పైన వెహికల్కి సీజర్ కూడా జరిగింది హైదరాబాద్ సిటీ కంట్రీకి టాప్ 4 సిటీస్లో ఒక సిటీ ఉంది 1 crore పైన పాపులేషన్ 700 square kilometer ఏరియా ఎంత పెద్ద సిటీలో బాంబే ఢిల్లీ బెంగళూరుకి కంపారిజన్లో మన నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ చాలా తక్కువ ఉంది మన డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి జాయింట్ టీమ్ ప్రతి హాస్పిటల్లో ఒక హెల్ప్ సెంటర్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం 24 hours ఇది కూడా పనిచేస్తుంది మొన్న గాంధీ హాస్పిటల్ నేను స్వయంగా విజిట్ చేశాము అండ్ యావరేజ్ 80-90 ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పేషెంట్ ఎవ్రీ 2-3 hours హెల్ప్ లైన్లో పేషెంట్కి కండిషన్ ఎట్లా ఉంది ఎవ్రీ అవర్లీ ఏం డెవలప్మెంట్ ఉంది విజిట్లో సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నారు ఇది ఒక బెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా పబ్లిక్కి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పోతుంది ఇదే విధంగా అన్ని హాస్పిటల్స్లో కూడా ఉస్మానియా నిమ్స్ అన్ని హాస్పిటల్లో ఈ హెల్ప్ డెస్క్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ లాక్డౌన్ మీకోసం ఉంది మీ సేఫ్టీ కోసం ఉంది కన్వీనియన్స్ అండ్ సేఫ్టీలో సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి సో ఉదయం నేను ఈ రిలాక్సేషన్ పీరియడ్లో చూసాము మార్నింగ్ 6-10 చాలామంది పబ్లిక్ స్మాల్ స్మాల్ రీజన్స్ కోసం కూడా బయటికి వస్తున్నారు ఇది కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొంచెం మీరు సాక్రిఫైస్ చేయండి తప్పకుండా బెనిఫిట్ బయటికి వస్తుంది దట్ ఈస్ మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ